ఏపీ రాజకీయాలు ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఆక్రమంగా అరెస్ట్ చేయగా ఏసీబీ కోర్టు శుక్రవారం ఆయన్ను సీఐడి కస్టడీకి అప్పగించింది. గత 4 రోజులుగా వాయిదాల పరంగా సాగిన ఈ తీర్పు శుక్రవారం రాడే వచ్చింది. 2 రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి అప్పగిస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించింది. అయితే 2 రోజుల కస్టడీ తేదీలను మాత్రం కోర్టు వెల్లడించలేదు. తేదీలను తర్వాత ప్రకటిస్తామని కోర్టు తెలిపింది. చంద్రబాబును 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును సీఐడి కోరగా 5 రోజులు కాకుండా 2 రోజుల కస్టడీకి మాత్రమే కోర్టు అనుమతించింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారిస్తామంటూ కోర్టుకు సీఐడి తెలిపింది. కాగా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు సీఎం జగన్ బాబాయ్ వివేక హత్య కేసులో నిందితుడికి బెయిల్ లభించింది. వివేక హత్య కేసును ఏళ్లుగా సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసింది. వైసీపీ ఎంపీ సీఎం జగన్ కు సోదరుడైన వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఈ కేసులో నిందితులుగా సీబీఐ పేర్కొనగా ఎంపీ అవినాష్ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. అయితే ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఇప్పటి వరకు హైదరాబాద్ లోని చంచలగూడ జైల్లో ఉండగా ఇప్పుడు ఆయనకు కూడా బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం భాస్కర్ రెడ్డికి 12 రోజుల పాటు ఎస్కార్ట్ బెయిల్ మంజూరైంది. భాస్కర్ రెడ్డి అనారోగ్యంగా ఉన్నట్లు కోర్టుకు చంచలగూడ సూపరింటెండెంట్ రిపోర్ట్ ఇవ్వడంతో ఆయనకు వైద్య చికిత్స అందించాలని సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే భాస్కర్ రెడ్డికి హైదరాబాద్ లోనే చికిత్స పొందాలని, హైదరాబాద్ ని విడిచి వెళ్లొద్దంటూ సీబీఐ కోర్టు షరతులు విధించింది. ఈ మేరకు సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా భాస్కర్ రెడ్డి జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యారు. 12 రోజుల బెయిల్ అనంతరం కూడా ఆయన ఆరోగ్యం సాధారణ స్థితికి రాకపోతే గనుక మరికొన్ని రోజులు బెయిల్ పొడిగించే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. అనారోగ్యం చికిత్స పేరుతో ఇలా బెయిల్ పొడిగించిన కేసులు ఇప్పటికే చాలా చూడగా, ఇప్పుడు వివేక హత్య కేసు నిందితుడు భాస్కర్ రెడ్డి బెయిల్ కథ కూడా ఇలా కొనసాగినా ఆశ్చర్యం లేదంటున్నారు. కాగా ఒకవైపు కనీసం ఎఫ్ఐఆర్ లో పేరు కూడా లేని స్కామ్ లో చంద్రబాబును అక్రమంగా కేవలం కక్షపూరితంగా కేసులు పెట్టి ఆయన్ను జైలుకు తరలించి మాజీ మంత్రి వివేకాను క్రూరాతి క్రూరంగా గొడ్డలితో నరికి చంపి గుండెపోటుగా చిత్రీకరించాలని ప్రయత్నించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను బెయిల్పై బయటకు వదలడంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఒకవైపేమో 43,000 కోట్ల అవినీతి కేసుల్లో ఏవన్ ముద్దాయిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు దశాబ్ద కాలంగా బెయిల్పై ఉంటూనే రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. బెయిల్పై ఉంటే కోర్టుల అనుమతితో దేశ విదేశాలకు విహారయాత్రలకు వెళ్తున్నారు. కనీసం 4 ఇళ్లుగా కోర్టు విచారణకు కూడా హాజరు కాకుండా సాకులు చెప్తున్నారు. ఇదే కేసులో ఏటూగా ఉన్న విజయసాయిరెడ్డి ఢిల్లీలో పెత్తనం చెలాయిస్తున్నారు. ఈ అవినీతి కేసు ఎప్పటికీ తెలుస్తుందో కూడా తెలియడం లేదు. మరోవైపు వివేక హత్య కేసులో నిందితులు యథేచ్ఛగా సమాజంలో తిరుగుతూ ఉన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సీబీఐ పేర్కొన్న ఎంపీ అవినాష్ ఈసారి ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. మంది మార్బలంతో స్థానికంగా చెలరేగిపోతూ రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇప్పుడు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కూడా అనారోగ్య కారణాలతో జైలు నుండి బయటకొచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఎందరో యువతి యువకుల భవితకు బంగారు బాట వేసిన చంద్రబాబును మాత్రం జైలుకు తరలించారు. కనీసం ఒక్క అవినీతి ఆధారం చూపించలేకపోతున్న సీఐడి కస్టడీకి అప్పగిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలపై నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో రచ్చబండలు అన్న తేడా లేకుండా చర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబుకు సంఘీభావంగా జనం స్వచ్ఛందంగా రోడ్లపైకి వస్తున్నారు.